11వ మ్యూజిక్ క్లాస్ కొరకు నాయన మరి వచ్చినటువంటి మమ్మల్ందరినీ అలాగే ప్రభువా అందిస్తున్న మాకు లెసన్ చెప్తున్నటువంటి మాస్టర్ని అలాగే పాస్టర్ గారిని ప్రభువా అందరినీ ఎవరెవరైతే జాయిన్ అవుతున్నారో ప్రతి స్టూడెంట్ని మీకు అప్పగిస్తున్నాను. మరి మాకు బోధిస్తున్నటువంటి మాస్టర్కి మంచి ప్రభువా మరి చాలా చక్కటి మెలకులు మాకు నేర్పుతున్నారు దేవా తండ్రి. మరింతగా ప్రభువా మీరు ఆరోగ్యం ఇచ్చి నాయన మీ యొక్క దీవెనలు అనుగ్రహించండి. మరి పార్టిసిపేట్ నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మా ప్రభువా మాకు మంచి జ్ఞానం ఇవ్వండి. నేర్చుకుని ప్రభువా తర్వాత ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి మిమ్మల్ని ఘనపరచడానికి చక్కని ప్రభువా గాత్రం మంచి ప్రభువా ఈ నాయనా తండ్రి మా ఈ పాటలకు సంబంధించినటువంటి ప్రభువా సంపూర్ణమైనటువంటి ఆ మెలకులు తెలుసుకుని మేము కూడా మిమ్మల్ని మరింత స్తుతించే కృప మాకు దయచేయమని ఇది అన్నింటినీ ప్రభువా పర్యవేక్షిస్తూ నడిపిస్తున్నటువంటి మరి పాస్టర్ గారు శాలం గారిని కూడా ప్రభువా మీరు దీవించమని మా సహవాసాన్ని క్రీస్తునందు మరింతగా మీరు కొనసాగింపు చేయమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొంతసేపు మరి పాటలు పాడుకుందాం. వచ్చిన వాళ్ళు ప్రార్థన చేశారు. రాజేష్ గారే పాట మొదలు పెడితే మంచిది. ఓ పల్లవి, మీరు మాకు నిన్న ఇచ్చిన అసైన్మెంట్ సార్ చివరిలో మాకు ఇచ్చారు కదా, మంచిదే అది అది మంచిదే కదా, అది అది చేస్తే దాంతో స్టార్ట్ చేస్తాం సార్. ట్రై చేయండి. ఓకే ఓకే. రక్షక మా ప్రభు సృష్టికర్త వందనమో. రక్షక మా క్రీస్తేసు సృష్టికర్త వందనమో. రక్షక క్రీస్తేసు క్రీస్తేసు అన్నారు మొదటిసారి, క్రీస్తేసు అన్నాను, రెండోసారి మా ప్రభు అని కూడా అన్నాను సార్. రక్షక మా ప్రభు నెక్స్ట్ సృష్టికర్త వందనము. వెరీ గుడ్ వెరీ గుడ్. బాగుందండి, వెరీ నైస్. ఇంకెవరు ఈ పదాలు ఇంకెవరు వాడుకోవడానికి లేదు, ఇక ఈ పదాలు వేరే వాడు వాడుకోవడానికి లేదు. రాజేష్ గారు ఆల్రెడీ వాడేసారు కదా అది. అరే ఆ ట్యూన్ పాడుకున్నప్పుడు ఆ ఫీల్ ఉంది చూసారా, ఆ ఫీల్ తగినట్టుగా రక్షక నా ప్రభు రక్షక క్రీస్తేసు స్థిత క్రీస్తేసు స్థిత వందనము మో అది వందనము వంద ఎక్కువైపోతుంది. వందన వంద సార్ ఎక్కువ. ఓకే ఓకే. ఎవరు సౌమ్య కూడా ఏదో రెడీగా ఉన్నట్టుంది పాట. అమ్మా సౌమ్య పాడతావా ఏదైనా నిన్న ఇచ్చిన చూన్కి తల్లి
ఈసారి అవునా? ఓకే ఓకే సరే. ఇంకెవరు? శాంతి, నువ్వేమైనా ట్రై చేసావమ్మా? శాంతి, శాంతి అంకిల్ లేదా? ఓకే. నీరజ్, నీరజ్ ఏం ట్రై చేసావా? లేదా? అమ్మాజీ, అమ్మాజీ ట్రై చేసావా ఏమైనా? లేదండి, రాలేదండి. సుష్మా? విల్సన్ ఏమైనా ట్రై చేసండి. రాజేష్ గారు చూడండి, ఎవరు విల్సన్ పాట పాడలేదు. పాటలు పాడండి, జ్ఞాపం పెట్టుకోండి. చూడండి, ఆఖరి నోట్స్ ఏంటండి? అది వందనం. ఏమిచ్చానది? వందనం, వందనం. నోట్స్ నోట్స్ చూడండి. అయితే అక్కడ 4 అక్షరాలు పడితే వందనం సరిపోతుంది. వందనము అనే కదా అన్నారు. అవునండి, అవును. అప్పుడు చరణం ఇస్తాను. ముందు పల్లవి మన ఫైనల్ ఇచ్చేద్దాం, 2-3 పల్లవులు చూద్దాం. మేము ఇప్పుడు రైటర్స్ 4-5 వర్షాలు రాయాలండి. అలాగే చూను కూడా సిచ్యువేషన్ కి 4-5 వర్షాలు ఇస్తాం. డైరెక్టర్ ఒక సిచ్యువేషన్ చెప్తే మన ఒక చూన్తో వాళ్ళు చూపడరు, 4-5 చూన్ చేస్తాం. అదే సిచ్యువేషన్. అలాగే రైటర్స్ కూడా 4-5 రకాలుగా రాసి పట్టుకొస్తారు, పట్టుకురమ్మంటాం. అలాగా నేను చేసిన అదే అంటాను, 2-3 రకాలు రాసి తీసుకురా. అలా చేసిన తర్వాత అప్పుడు సాంగ్ ఫైనలైజ్ చేస్తారు. అది ఒక పద్ధతి. ఒక్కోసారి ఒక ఒక చూనే ఇష్టపడిపోతారు, ఇమీడియట్ గా ఒక లిరిక్ తోనే ఇష్టపడిపోతారు. బాగుంది, చక్కగా ఉంది. ఆ ఫీల్ కి అలాగే అలాగే ఉండాలి. ఫైనలైజ్ చేద్దాం, తర్వాత చరణం ఇస్తాం. చరణం రాయాలి, చరణం 3 రాయాలి. పాట గీతం గారు, ఆశీర్వాదం గారు కూడా వచ్చుంటారేమో, ఏదో రాశానుకుంటున్నాం. వచ్చారండి, ఆశీర్వాదం వచ్చారు. చూస్తున్నాను ఆశీర్వాదం అంకుల్. ఏమైనా మీరు రాశారండి ఆ చూన్ కి పాట ఏమైనా రాశారా? పర్వాలేదు, పర్వాలేదు. ఉర్మే అంటే ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, ఆ తిస్రోలో వాళ్ళు ఎలా రాశారు అలాగా ఆ లెక్క ప్రకారం రాయడం అన్నది అర్థం అవుతుందని నేను అది ఇచ్చాను అనమాట. ఆ లెక్కకి రాయడం అన్నది అంటే తాళం ఎన్ని అక్షరాల్లో ఉంది అన్నది ముందు చూసుకుని ఆ లెక్క ప్రకారం, అదే చెప్తాను ఇప్పుడు, బార్ కౌంట్ ఒకటి, సస్టైన్ నోట్. ఇదే మిగతా వాళ్ళందరూ వస్తారు నెమ్మదిగా. ఈలోపు పాటలు పాడదాం, పాటలు పాడిద్దాం. కల్పన గారు ఇక్కడ కనబడుతుంది పేరు, అక్కడ సుష్మా పాడమ్మా ఒక పాట పాడు. ఎవరు సుష్మా అండి? సుష్మా మళ్ళీ
సుష్మా కొల్లి. ఓకే బా సుష్మా. ఓకే అంకుల్. యెహోవా రూవా నా మంచికా పరినా కోలే నిలేదు. యెహోవా దేవుడు నా మంచికా పరినాకు కొరతలేదు. ఆరాధనా ఓ ఆరాధనా ఓ ఆరాధనా నీకే, ఆరాధనా ఓ ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే. యెహోవా రూవా నా మంచికా పరినాకులే నిలేదు. యెహోవా దేవుడు నా మంచికా పరినాకు కొరతలేదు. పాచికలో నన్ను పరుండ చేసి నన్ను పోషించెను. శాంతి కర శాంతి జలముల చింతన నిపి దాహము తీర్చెను. నీ నామం బట్టి నీతి మార్గములో నన్ను నడిపించును. నీ నామం బట్టి నీతి మార్గములో నన్ను నడిపించును. ఆరాధనా ఓ ఆరాధనా ఓ ఆరాధనా నీకే, ఆరాధనా ఓ ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే. యెహోవా రూవా నా మంచికా పరినాకులే నిలేదు. యెహోవా దేవుడు నా మంచికా పరినాకు కొరతలేదు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఓకే సుష్మా, నువ్వు సొంతగా రాసేవాడు కొమ్మ తీసే పాట? లేదంకల్. అదే అంటే నీ నీతి మార్గం ఉన్నప్పుడు నీవు నడిపించును కాదు, నడిపించుము అనాలి. ఇప్పుడు ఏమంటే అసలు మాతో నడిపించుము, నీ నీతి మార్గంలో నీవు నన్ను నడిపించుము అంటే కరెక్ట్. నడిపించును అంటే మళ్ళీ ఎవరి కోసం చెప్పినట్టు కదా. అది ఓకే. ఇంకెవర మాస్టర్ చెప్పండి, ఇంకెవరితో పాడిద్దాం? శాంతి శాంతి. ఓకే ఏమీ లేవు కామెంట్స్. ఇక్కడేమో నడిపించును ఉంది కదా, నడిపించును కాదు నడిపించు. అంకుల్ స్టార్ట్ చేయాలా? అంకుల్ ఎస్. నాకింత ప్రోత్సాహనందముల్గల్గుట కే కర్తా గణమైనా హేతువైయుండు. నాకు గలయున్నత కత్మైనా దుణుగును నేను మురియు శ్రీకరం బగునామమీది సిల్వబడ్డాయేసు క్రీస్తే. నాకింత ప్రోత్సాహానందముల్ కల్గుట
Wonderful. Praise the Lord. Praise the Lord. Thank you, Uncle. Right. Praise the Lord. Masharu, next Andy. Oh, sorry. Sir, chapandi. Andhra Christo Ketan La Antana. Beliaras Martin, sir. Pastor Martin, sir. Yes. Nenu oka paata paadutunnanu. Ayya, paadandi, paadandi. Samanulevaru ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు సమస్త మానవ శ్రమానుభవము సమస్త మానవ శ్రమానుభవము సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభు సమానతత్వము సహోదరత్వము సమానతత్వము సహోదరత్వము సమంగసముగాను మాకు తెలుపని సమానులెవరు ప్రభో
నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు పరార్థమై భవ శరీరము సగిన, పరార్థమై భవ శరీరము సగిన పరోపకార నరవతార సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, దయాహృదయ దురాత్మలల్లరిన్, దయాహృదయ దురాత్మలల్లరిన్, నయాన భయాన దయాన ప్రభని సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, ఓ పావనాత్ముడవో పుణ్యశీలుడవో, పావనాత్ముడ ఓ పుణ్యశీలుడ, పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని, పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని, సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, సమస్త మానవ శ్రమానుభవమున్, సమస్త మానవ శ్రమానుభవమున్, సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభో, ఈ సమానులెవరు ప్రభో, తర్వాత శంకరాభరణం ఆదిత్యనాథం కొన్ని పాటలు శంకరాభరణానికి పరిపూర్ణమని న్యాయం చేకూర్చే పాటల్లో ఇదో పాట ఒకటి. ఇదొక కీర్తన, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా శంకరాభరణాన్ని పలికించవచ్చు. సమాను అలాగా కొన్ని సంగతులు వేసుకుని రాగాన్ని పరిపూర్ణంగా పాడేయాలి. అలాగే యెహోవా నామమును ఆలించేప్పుడు మనం వెళ్తాం దానికి, యెహోవా నామమునాలించే నడకుంటాం దానిలో. ఆ శంకరాభరణ రాగం పర్ఫెక్ట్ గా దానిలో తీసుకురావచ్చు. అలా ఇది కూడా, దీని కూడా నోట్స్ అంతా రాసి సిద్ధం చేస్తాను. బాబాడారు సార్, మీ వాయిస్ బరువైన వాయిస్, దానికి ఇంకా కొంచెం సాధన పెట్టారంటే ఇంకా మెళకువలు వస్తాయి అన్ని. అందరూ చాలా వరకు వచ్చారు మన వాళ్ళు. అయితే సౌమ్య ఉన్న చోట రవికుమార్ అని కనిపిస్తుంది అండి. అదే అమ్మా వచ్చింది, వాళ్ళ డాడీ పేరండి, అది వాళ్ళ డాడీ పేరు. డాడీ పేరా? క్యాప్టర్స్ రాసుకోమ్మా, క్యాప్టర్స్ లో అందరూ మీ పేర్లు. వర్షం రావడం పవర్ పోయిందండి చాలా మందికి, గాలికి చాలా చోట్ల కొంచెం డిస్టర్బ్ అయిపోయిందండి. అవసరం వచ్చింది మా యూకే ప్రోగ్రామ్ అలా పోస్ట్ పోన్ అయింది. అంకుల్ అమ్మా, అంకుల్ పాడను? స్టార్ట్ చేయమ్మా. అంకుల్ ఇది పాడే ముందు ఒక చిన్న చెప్తాను. చెప్పాలి, చెప్పమ్మా. చెప్పు. యాక్చువల్లీ ఇప్పుడు మేము, నేను మా మామయ్య శ్యామ్ ప్రసాద్ గారు కలిసి టోటల్ అబౌట్ 100 సాంగ్స్ ఇన్ ఆంధ్రకైస్తవ కీర్తనలు. మేము ఇంగ్లీష్ ఉన్న సాంగ్స్ ని తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేసి, అంటే
అంటే ఎలాగమ్మా అంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ సాంగ్స్ ట్రాన్స్లేషన్ సాంగ్స్ లైక్ మీకు మొన్న పాడి వినిపించాను కదా దేర్ ఇస్ అ ఫౌంటెన్ ఫిల్డ్ విత్ బ్లడ్ ఇమ్మాన్యుయల్ రక్తము అవును అంకుల్ నేను పాడాను ఒక సిడీ కూడా ఉంది సో దానిలో నుంచి ఈ రోజు పాడతాను ఒక సాంగ్ బ్లెస్డ్ అష్యూరెన్స్ అది ఇంగ్లీష్ లో ఉంది కదా వాడని బాసిల్లు సౌభాగ్యము దాసుండనూచు పాల్పొందేదని నా సంబూలిని సౌఖ్యంబును ఇది నా పాట నా సుకరా ఈసుని సాదా స్తుతించుట ఇది నా పాట నా సుకరా ఈసుని సంపూర్ణ భక్తితో ముందేదని పెంపారయేసు ధ్యానించేదని సొంపైన దూతల్ పాడుచుందని ఇంపైన పాట నీ విందును ఇది నా పాట నా సుకరా యేసుని సాదా స్తుతించుట ఇది నా పాట నా సుకరా యేసుని నిత్యం ధ్యానించుట నిండైన భక్తి నిమ్మది గెల్చునదేవి యేసుండేగా నిండైన దీప్తి ప్రార్థించుచు తండీగ ప్రేమను సుఖింతును ఇది నా పాట నా సుకరా యేసుని సాదా స్తుతించుట ఇది నా పాట నా సుకరా యేసుని నిత్యం ధ్యానించుట ఓకే గానీ అది అంటే వాళ్ళ మామూలు మాటలు కూడా వచ్చేస్తున్నాయన్నమాట వాళ్ళవి అవి మీ సౌమ్య కోసం కాదు ఆయన జనరల్ గా మాట్లాడుకుంటున్నారు అది ఇందులోకి వచ్చేస్తుంది లీక్ అయిపోయింది కరెక్ట్ గా అప్పుడే ఓకే గానీ అని వచ్చిందన్నమాట అంటే ఇప్పుడు ఇంగ్లీష్ హిమ్స్ అన్ని ట్రాన్స్లేషన్ అంతా స్ట్రెయిట్ నోట్స్ అవి ఆ స్ట్రెయిట్ నోట్స్ ఇప్పుడు చెప్పాను కదా నేనే మన చర్చ పాటలనే నాలుగు వాల్యూమ్స్ చేశానని చెప్పాను కదా గజల్స్ లాగా మార్చాము ఇవన్నీ ఎందుకంటే ఇంగ్లీష్ పాట తెలుగు పాటలా పాడితే ఆ ఇంగ్లీష్ సాంగే గుర్తొస్తుంది కదా ఆ నోట్స్ దీన్ని మార్చి గజల్స్ లాగా చేసి పాడించాను నేను ఇవన్నీ ఉన్నాయి ఈ పాట అంతా ఉంది వినండి తర్వాత సౌమ్యకి మౌత్ ఎక్సర్సైజెస్ ఏమైనా చెప్తారా మీరు మౌత్ ఎక్సర్సైజెస్ తను పాడేటప్పుడు ఓపెన్ మౌత్ తో పాడదు తను క్లోజ్ అవన్నీ ఇప్పుడు ప్రాక్టీస్ లో వచ్చేస్తాయండి అవన్నీ ఇప్పుడు అకారాలు చూసారా అప్పుడు తప్పు
వాయిస్ కంట్రోల్ చేసి పాడడం ఒక ఎత్తు అయితే వాయిస్ ఓపెన్ చేసి పాడడం ఒక ఎత్తు. అది అది అంటే ఇప్పుడు తను కంట్రోల్ చేస్తూ పాడతాడు, ఇలా కంట్రోల్ చేసి పాడతాడు, ఓపెన్ గా పాడటం అన్నది అదో పద్ధతి. అయితే మనకి ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ అన్నది ఫోర్ పార్ట్ హార్మనీ, అది దానిలోకి వెళ్తాం, అది వెళ్ళినప్పుడు దానికి అదే అందం. దాని తెలుగు పాటలో మన వాళ్ళు పాడుకోవడానికి ఏదో ట్రాన్స్లేట్ చేసి పాడిస్తారు తప్ప, అంచేతనే నేనేం చేశానంటే దానికి తెలుగుదనం తెచ్చేయాలని గజల్స్లా చేసేసాం, ఎక్స్పెరిమెంట్ కూడా అయిపోయింది. కనుక ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడండి, ఇంగ్లీష్ పాటలు వద్దు మనకి. ఇప్పుడు సార్ పాడినప్పుడు పల్లవి ఇచ్చాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ వద్దు ప్రస్తుతానికి. మనకు కావాల్సింది ఏంటంటే ఆ రాగం, ఆ రాగంలో తాళం, దాన్ని బట్టి ఇప్పుడు వెళ్తున్నాం మనం. వీటిలోనే స్వరాలు రాయించి మనం ప్రాక్టీస్ చేస్తాం. కనుక సాధ్యంత వరకు ఏమైనా కొత్త పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మీకు వచ్చినవి పాడుతూ ఉంటే మనం దాన్ని ఫాలో అవుతాం. ఇప్పుడు మన అన్నబాబు కనిపించాడండి. అన్నబాబా శాలం సార్ వచ్చారు, వచ్చారు కదా, బాగున్నారు, వెరీ గుడ్ నా, రేపు కూర్చో. ఎంతైంది టైం అక్కడ లెవెనా? ఇప్పుడు 12 అవుతుంది అన్న, 11:45. అందుకే నాకు కొద్దిగా ఇబ్బంది అయ్యి ఇబ్బంది అవుతుంది. ఈవేళ యూకే గ్యాదరింగ్, ఈవేళ చాలా బాగా జరిగింది. ప్రైజ్ ది లార్డ్. చూడు అలాగ మనం అందరం అక్కడ కూడా అలాగ మనం చూద్దాం ఏంటో, ఇదంతా అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి, ఎంతవరకు వెళ్తుందో. అయితే మరి టైం అవుతుంది కాబట్టి ఈవేళ చాలా మంది పాపం ఇది ఇంటర్నెట్ వర్క్ చేయకపోవడం ఉన్నాయి, చాలా మంది పవర్ లేదు, పవర్ లేకపోవడం ఇదంతా జరిగింది మన వాళ్ళకి, అందరికి డిస్టర్బెన్స్ వచ్చింది సార్. మరి కవిత సారి కవిత గారు పాట పాడుతూ ఉంటారు, కవిత కవిత గారు ఇప్పుడు ఎలాగో మన పాటల్లో పాట పాడాలి ఆవిడ. రెడీగా ఉందమ్మా కవిత? రెడీగా ఉన్నారటండి. ఉందా రెడీ? నోట్స్ ఉందా? నోట్స్ ఉన్నాయి. అలా ఉంచు ఇప్పుడు కాదు, ఇప్పుడు వెళ్తాం మనం నోట్స్. అయితే సార్ ఒకసారి టెక్స్ట్కి వెళ్దామండి. అయితే చూడండి ఎన్న ఏ ఫ్రేమ్కి వెళ్ళమంటారు, అంత అయిపోయింది, ఇది అయిపోయింది. 29 అండి, 29 ఫ్రేమ్ నైనా సార్ చూస్తా. 29 నేను ఒక ఎక్సర్సైజ్ చెప్పాను నేను ఈవేళ, ఇది 29 సార్, ఇది ఇక్కడ నుండి అదే జంట స్వరాలు చూసాం మనం. ప్రాక్టీస్ చేశారా? చెయ్యాలి, తొందర లేదు. ఆ శంకరాభరణంలోనే ఆ స్వరాల్ని జంట స్వరాలుగా ప్రాక్టీస్ చేయాలి. మీరు తప్పని పాడకూడదు గాయకులు, ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీకి రావాలి. అది కీబోర్డ్ ఉంది కదా నీ దగ్గర, కీబోర్డ్ చూసుకుని మరి అనాలి. దా దగ్గర దా ఒకటి మా ఒకటి రాలేదు కదా, అది కొంచెం చూసుకో, అది చూసుకో. స్లోగా రావాలి ముందు వచ్చి. దాదా పాప మా గగ
పాప మామా గగగరి మామా గగగరి సస నెక్స్ట్ ఫ్రేమ్ కలండి సార్ చాలం గారు ఇదండి ఇదేనండి ఇప్పుడు చూడండి ఎవరైనా ట్రై చేశారో లేదో తెలీదు ఒకసారి మళ్ళీ చాలా స్వరస్థానం ఇది బాగా ఈ ఫ్రేమ్ ఒకటి నెక్స్ట్ ఫ్రేమ్ ఒకటి బాగా రాసుకుని ఇప్పుడు బాగా ప్రాక్టీస్ చేయండి కీబోర్డ్ ఉండాలి మరి కీబోర్డ్ ఉంటే చాలా అలా సస్టైన్ చేయని గపాని అందరు మాతో అడగని ట్రై చేయండి అనుకోండి మనసులో అనుకోండి గపాని మీరు సాధన కార్డ్ ప్రోగ్రెషన్స్ అంటారు అవి దీన్ని అలా రావాలండి నెక్స్ట్ ముందు అలా స్లోగా వచ్చి రెండో కాలానికి రావాలి అది అకారం అలా క్లోజ్ ది ఓపెన్ అకారం ఇది కానీ మీరు ఆ మూడో కాలంలో కూడా అనగలిగితే ఇక మీరు మీరు మాస్టరీ అన్నమాట సెకండ్ ఆ నీరిమా దగ్గర స్లోగా ఒకసారి ఓపెన్ ఓపెన్ వాయిస్ రావాలి కంట్రోల్ చేయడం ఇప్పుడు నేర్చుకోవద్దు కంట్రోల్ అక్కడ చేయలో పాటల్లో అది మనం నెమ్మదిగా అలాగొస్తాం కనుక ముందు ఓపెన్ వాయిస్ ఓపెన్ గా వెళ్ళిపోవాలి అక్కడ పైన ఎఫ్ దాటి ఇంక వెళ్ళలేదు ఇంకా చాలా సాధన మీదే అది అక్కర్లేదు కూడా ఎఫ్ ఎఫ్ వరకు అలాగే లో ఎఫ్ త్రీ ఇప్పుడు ఒకసారి టెక్స్ట్ అంటే రివర్స్ వస్తాం చూడు ఓకే పైకి వెళ్ళాం కదా ఇదేనండి ఇదేనండి అవునండి ఇప్పుడు వెనక్కి వచ్చాడు గైడ్ పాదమ్మా
అలా వెనక్కి రావాలి. స్వరాలు ఇవ్వలేదు కదా, ఆ చివరిలో కొంచెం కొంచెం రాసుకోండి, నేను ప్రేమలో ఇవ్వలేను. ఒకసారి పైకి వెళ్తారు సార్. సార్ ఇది కాదా, ఇది కాదా అండి? వరకు ఇచ్చాను కదా, నెక్స్ట్ రాసుకోండి, నేను ఇవ్వలేదు. ఓకే, నేను రాసుకోమని చెప్పాను. నెక్స్ట్ మరి B4 B మార్క్ F4 B4 B3 మరి E4, C4, A3 E3, G3 అక్కడ వరకు ఫిమేల్ బాయ్స్. మేల్ ఇంకొక నోట్ కి ఎందుకు వెళ్ళొచ్చండి. C4 A3 F3 క్లీన్ గా పలక. ఇది వాయిస్ రేంజ్. సార్ నోట్స్ చూపించండి. అవుతండి అక్కడ ఇప్పుడు రాసుకున్నారు కదండి మీరు. ఈ ప్యాటర్న్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీ వాయిస్ అంతగా ఇదైపోతుంది. ఎక్కడ అటు ఇది F3 నుండి F5 ఈ రేంజ్ వాయిస్. ఇక G5 పలికించారంటే మన ఆశీర్వాదం గారు ఈజీగా పడేస్తారు. అది మంచి రేంజ్. ఈ బేస్ లో ఉన్నది మన బిలియా గారి వాయిస్, అంటే మధ్య స్థాయి మందర స్థాయిలోకి ఆయన వాయిస్ చాలా బాగుంటుంది. ఇలాగా వాయిస్ రేంజెస్ ఇప్పుడు నేను ట్యూన్ చేయాలి బిలియా గారి కంటే ఆ స్థాయిలో చేస్తా. ఓ ఈయన ఈ రేంజ్ లో పాడతారు. ఆశీర్వాదం గారికి పాటలు చేయమంటే అక్కడ పైకి వెళ్ళిపోతాను, ఇక్కడ వరకు ఆయన వస్తారు. అంటే అలాగే గాయకులను బట్టి పాట, అలాగే ఫిమేల్ వాయిస్ కూడా F షార్ప్ కూడా వెళ్తారు. అంటే F షార్ప్ 5 అంటే F పై నోట్ సెమీ టోన్ హై నోట్, అక్కడ కూడా ఫిమేల్ వాయిస్ వెళ్తుంది కానీ కష్టపడతారు అక్కడ. సో ఇదండి ఇక్కడ వరకు. ఈ అంటే మామూలుగా సరిగమ పదని అది వేరు, అమగమ ఇదొక సాధన, ఇదంతా గ్లైడ్స్ కోసం. ఇలాగ ఎవరు పడతారు, ఇది ఎవరు పడగల సాని సా గ్లైడ్ జంట్ స్వరాలు అలా మట్టంగా కాదు. మళ్ళీ గ్లైడ్ రీ రే గ గ మమ్మ పప్ప గ గ అలా రావాలి. గ్లైడ్స్ అవన్నీ
ప్లెయిన్ గా వెళ్ళదు. ప్లెయిన్ గా వెళ్తే ఇందాక ఇంగ్లీష్ పాట పాడినట్టు ఉంటుంది, అలా కాదు. అదంతా మామూలుగా స్ట్రెయిట్ నోట్స్, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇది కావాలి. స్మూత్ గా అరవకుండా అక్షరం స్మూత్ గా ఉంది కానీ కఖ గఘ నాళాలు లేదా కఖ గఘ అంటే అప్పుడు కొన్ని అలా పలికినా మేము భరిస్తాం సౌండ్. అలా ఉంది చక్కగా హాయిగా ఉంది కదా. అది కానుండి మానుండి కానుండి అలా జారడం అనమాట. అలాగ ప్రాక్టీస్ కీబోర్డ్ కొనండి, ఒక 3 ఆక్టేవ్స్ అన్న 4 ఆక్టేవ్స్ సింగర్స్ ముఖ్యంగా కీబోర్డ్ ప్లేయర్స్ కి అది పనిచేయదు. కొంచెం కావాలని చెప్పాను కదా, ఇది ఇదొక స్వర ప్యాటర్న్. కావండి నెక్స్ట్ ఇది ఇప్పుడు నేను చెప్పి ఫ్రీక్వెన్సీలోకి ఆ వాయిస్ ఆ స్వరం అలా వచ్చిందా, దాని బ్యూటీ ఇంకా అలాగేలా ఉంది. కానీ మీ స్వరాలు అలా తయారైపోవాలి ఈ ప్రోగ్రామ్ వేసరి. అలాగైందండి, అంటే ఇప్పుడు మామూలుగా ఆయన వచ్చాడంటే టైం సెట్ చేసుకుంటారు సార్ అంటారు, అంటే అంత పంక్చువాలిటీ అనమాట. నేను ఊరుకునే అందులో ఏంటంటే ఏటుకుంటాం. అలాగా ఆయన సా అదే పా అన్నాడంటే ఇంకా ఆ ఫ్రీక్వెన్సీ ఇంకా చూసుకోక్కర్లేదన్న. మాకు డాక్టర్ కళ్యాణ్ అని ఒక ఆయన ఉన్నారు మాకు మెడ్రాస్ లో చెన్నైలో చెప్తున్నాం. వాళ్ళది వెస్టర్న్ కి వాళ్ళని పిలుస్తాం. వెస్టర్న్ టైప్ ఆఫ్ సాంగ్ కి వాళ్ళు ప్యాకింగ్ ఇవ్వాలంటే వాళ్ళని పిలుస్తాం. ఎంత ఆశ్చర్యం అంటే వాళ్ళు వచ్చిన వాడిని సార్ స్కేల్ ఇన్ విచ్ స్కేల్ అంటారు, అంటే దిస్ ఈస్ ఇన్ సోర్స్ ఆఫ్ జీ స్కేల్ సి స్కేల్ అంటారు. ఓహో సి మేజర్ మేజర్ స్కేల్, సో ఇమీడియట్ గా సిఇజి యు సింగ్ సి యు సింగ్ జి యు సింగ్ అలాగా తక్మని శృతి ఉండదు ఏముండదు. పద్మనాలు మూడు పడేస్తారు అలా కార్డ్ పట్టుకుంటే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అన్నమాట. అనేవి ఇవి తెచ్చుకోరు సారి చూసుకోవడానికి తీసుకెళ్ళి అంతే సి అంతే వెళ్ళగండి అలా అలా వచ్చేది. ప్రతి రేంజ్ అలాగా మైండ్ లో పాట పాడడం అన్నది చాలా ఈజీగా తీసుకోకూడదు. అది దేవుడిచ్చిన వరాన్ని దాన్ని అంత అబ్బా జీవితంలో అపశృతి, ఇదొక అపశృతి అంటారు కదా కొంతమంది పోలి చెప్తారే జీవితంలో ఒక అపశృతి అంటే ఏంటి. అపశృతి అన్నది జీవితానికి అన్వయించేశారు కనుక పాట ఏదో పాడుతున్నావు అని కాదు. ఇప్పుడున్న మెలకువలన్నీ అలాగ నేర్చుకుంటూ పాడాలి. ఇదో ఇప్పుడు అది నోట్ చేసుకున్నారండి ఎవరండి కేరల్ అదే ఇప్పుడు చెప్పిన నోట్స్. నేను పార్ట్ ప్రోగ్రెషన్స్ పార్ట్ మోడ్ అంటాం, మోడ్ లోకి వస్తాం ఫస్ట్. చాలా ఆశ్చర్యం ఇవన్నీ ఆ 2 ఫ్రేమ్స్ వాళ్ళు పిక్చర్ ఏదో తీసుకోమని చెప్పండి. ఎక్స్ట్రా నేను చెప్పాను మళ్ళీ అది నోట్ చేసుకో. ఓకే ఇది ఇక్కడ నుంచి కదా అండి, దిస్ వన్ ఇక్కడ నుంచి అండి. ఇది ఒకటి ఇది స్క్రీన్ క్యాప్చర్ చేసుకోండి అందరు కూడా. ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోండి, తీసుకున్నారు అనుకుంటాను. ఒక నెక్స్ట్ ఫ్రేమ్ కి వెళ్తున్నాను. ఇదిగోండి ఇది నెక్స్ట్ ఫ్రేమ్. ఏం సార్
అవునండి. ఓకే, ఆ స్క్రీన్ క్యాప్చర్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదంతా ఆరోహణ అంటాం మనం, అసెండింగ్ ఆర్డర్ లో వచ్చిన కార్డ్ ప్రోగ్రెషన్. అది తీసుకోండి. అది రీ నుండి మళ్ళీ D5 D అది మళ్ళీ పర్వాలేదు. ఓకే, తర్వాత ఇది లాస్ట్, ఇది లాస్ట్ నుండి పర్వాలేదు, అది లాస్ట్ రాసుకోండి. ఇప్పుడు అక్కడ వరకు ఉంది, తర్వాత నోట్స్ చెప్తాను మీకు. అది పాట అదే పాత్రీ ఇది సాధ వినిపిస్తుందా? అక్కడ వరకు ఇంకా డౌన్ కెళ్తారు విద్వాంసులు. నేను వెళ్ళలే, నేను చెప్పాను కదా నేను గాయకుని కాదు, కానీ ఏదో పాడుతున్నాను కదా, దేవుని దయవల్ల మీకేదో నేర్పడం. సో ఈ బేస్ వాయిస్ కూడా అక్కడ వరకు రావాలి, F6 F3 గా D3 కూడా ట్రై చేసుకోవచ్చు, E3 కూడా ట్రై చేసుకోవచ్చు, అంతకు మించి కిందకి వెళ్ళదు. కానీ ఇవ్వండి, ఇది మాత్రం పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేసి ఎవరు పాడతారా అన్నది ఛాలెంజింగ్ గా తీసుకోవాలి. అంటే కీబోర్డ్స్ ఉన్న వాళ్ళు మరి కీబోర్డ్ ఉంటే మరి మంచిది. ఆశీర్వాదం గారికి కీబోర్డ్ ఉందండి, చిన్నదున్నా చాలు, క్యాషియో ఉంటుంది చూసారా చిన్నది, అది చాలు స్వరక్కి. అలా ప్రాక్టీస్ చేయండి. అంకుల్ కొంటారా? ఆశీర్వాదం గారు కొంటారా? కీబోర్డ్ కొంటారా? కొంటాను సార్. ఓకే, కొంటే కొనేదే మంచిదే కొనండి, మంచిది మీ పిల్లలకు ఉపయోగపడుతుంది. ఆర్థిక పరంగా బాగా ఉన్నవాడు పెద్దది కొనేయండి. అది పర్లేదు, ఆశీర్వాదం గారు దేవుడు ఆశీర్వదించాడు సార్, బాగా ఆశీర్వదించుకుంటారు. ఆయన పెద్దది కొంటే బాగుంటుంది. అది అది అప్పుడప్పుడు నేను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నేను వాయించుకోవడం బాగుంటుంది. తర్వాత ఇప్పుడు ఒక రెండు పాయింట్లు రెండు చెప్పి అప్పుడు మనం పాటకి వెళ్దాం. రెండు ఏంటంటే, ఒకటి ప్రతి సాంగ్ మీరు ఒకటి గమనించారో లేదో సార్, ఒక ఫ్రేమ్కి వెళ్ళండి, సాంగ్ ఫ్రేమ్కి చెప్తాను, నన్ను అడుగుతారేమో చూశాను, ఇంతవరకు ఎవరు అడగలేదు. ఏ ఫ్రేమ్ పైకి వెళ్ళండి, సాంగ్ ఇంకా కొంచెము, ఇంకా ఇంకొకటి, ఇంకా అది వదిలేసి ఇంకా ఇక్కడ ఇంకొకటి వెళ్ళండి పైకి. ఇక్కడ చూడండి, కామాలు వేశాను అవునండి, కామాలు కనిపిస్తున్నాయా? లాస్ట్ రెండు లైన్స్ లో, ఆ రెండు లైన్ లో కూడా మళ్ళీ కామాలు వేసాను కదా, దాని గురించి ఎవరు అడగలేదు. సరే, గ్యాలరీకి వెళ్దాం. ఓకే, గమనించండి, సస్టైన్ నోట్ ఉంటుంది. ఇప్పుడు సగ సగ గరిష సా సా ద ప అక్కడ వరకు చూసారా, అకారం సాంగ్ ని ఎప్పుడు బార్ లెక్కల్లో కౌంట్ చేస్తారు, అలా ఆవృత్తం అంటారు, జాతీయ చాలా ఇంపార్టెంట్ బార్.
ఇది 8 bars 8 bars 8 16 32 అలా రాస్తాం బార్ లో. ఇప్పుడు సగ సగ ద ప ప గరి స సా సా ద ప మ ద ప 8 బార్ గ్యాప్ చూసారా, అంటే ప అన్నది సస్టైన్ అయింది 8 బార్ వరకు, అక్కడ స్వరం లేదు. ఈ ప సస్టైన్ చేసాం, అప్పుడు ఏం చేస్తాం అంటే రెండు అక్షరాలకి కోలన్ వేస్తాం, ఒక అక్షరానికి కామా వేస్తాం. ఇప్పుడు మీకు అర్థమైందండి? 8 bars 8 bars ఇలా ఇలాగే ఉంటుంది. 7 bars ఈవెన్ నంబర్సే ఉంటాయి ఎప్పుడు పాటలో. ఈవెన్ కంప్యూటర్ లో ఫీడ్ చేసాం కాబట్టి ఈవెన్ నంబర్స్ ఉంటాయి, ఆడ్ నంబర్స్ ఉంటే సెట్ అవ్వదు. కానీ 8 ఇప్పుడు చూడండి, ఇక్కడ సస్టైన్ ఉండదు. దేవుడి సరిగ ప ప గ మ గ రి రి సరిగ దాని సరి ని స కరెక్ట్ గా వేసాడు ఆయన 8. మళ్ళీ సరిగా వచ్చేసాం, ఇక్కడ సస్టైన్ నోట్ లేదు. అలా సాంగ్స్ లో బార్ కౌంట్ లో కరెక్ట్ గా ఒక నోట్ అలా సస్టైన్ అవుతుంది. అక్కడ మళ్ళీ లెక్క ప్రకారం ఎంత సస్టైన్ ఉందో ఆ కామ అంటే ఒక అక్షరం, కాలం వేస్తే రెండు అక్షరాలు, గుర్తు పెట్టుకోండి. అక్కడ ఆ 8 బార్ లో ఒక కాలం ఒక కామ ఒక కాలం అంటే మూడు అక్షరాలు అలా మళ్ళీ 8 బార్ గ్యాప్. అక్కడ ఒక కామ కాలం వేసుకోవాలి. అక్కడ ఏం చేస్తాం, ఈ పా నుండి ఇలాగా ఒక ఆర్చ్ లాగా వేస్తాం, సస్టైన్ చేయండి. మళ్ళీగా కనుక సాంగ్ విల్ బి డివైడెడ్ ఇన్ టు బార్స్ ఇన్ ఈవెన్ నంబర్స్ 4 8 16 అట్లా చేస్తాం. అది కూడా ఫ్రేమ్స్ లో కూడా కెమెరా చేసినప్పుడు కూడా 24 ఫ్రేమ్స్ ఉంటాయి ప్రతిదీ. మనకి అదొక అది లెక్క సార్. కనుక ఈ సస్టైన్ నోట్ వచ్చినప్పుడు తీసడంలో మూడు అక్షరాలు కాబట్టి కాలన్ కామ కామ కోలన్. కనుక నేనే పాట రాసేటప్పుడు ఆ లెక్క చూసుకుని ఆ ఏ గ్యాప్ లో ఎంత లెంగ్త్ ఉందో, ఇదే పాట మధ్యలో కూడా వచ్చినప్పుడు రెస్ట్ అంటా ఉంది, ఆ రెస్ట్ కూడా కామ లేకపోతే ఇది వేయవలసి ఉంటుంది. దాని గురించి వెళ్ళేటప్పుడు మాట్లాడండి. ప్రస్తుతానికి ఏంటంటే ఆవృతం అంటారు మామూలు దాంట్లో. ఇప్పుడు ఆదిత్యాండం 1 2 3 4 5 6 7 8 ఒక ఆవృతం అయిందని వాళ్ళ ఈ మన శాస్త్రం. దాన్ని ఈజీగా ఒక బార్ అని మనం ఇది వెస్టర్న్ లో వాడే బార్ కౌంట్ అంట. ఇది చాలా ఇంపార్టెంట్ బార్ లెక్క. సెకండ్ పాయింట్ ఏంటంటే ఒక పాటకి నోట్స్ రాయాలంటే ఎలా, ఇప్పుడు ఇదేం లేదు శృతి లేదు ఏం లేదు, ఇప్పుడు నేను పాడాను అని పాడేశాను. ఇప్పుడు మీరు ఇప్పుడు దీన్ని స్వరం రాయాలంటే ఎలా, ఎప్పుడు పాటకి షడ్జమం పట్టుకోవాలి, సా అనే నోట్ పట్టుకుంటే అప్పుడు మీకు ఈ ఆరోహణ అవరోహణలో ఉన్న స్వరాల స్థానాలు తెలుస్తాయి. ఈ షడ్జమం పట్టుకోవడం ఎలా అంటే జాతకరా, ప్రతి పాట ఎండింగ్ లో షడ్జమంతో ఎండ్ అవుతుంది, సాతోనే ఎండ్ అవుతుంది. ఎన్ని సాంగ్ మీరు తీసుకోండి, ఏ సాంగ్ అయినా సరే ఆ సాంగ్ సాతోనే ఎండ్ అవుతుంది. దేవుడి నగా ఉర్గము సా
ఏ పాట మీరు ఏది పాట ఏను గణించేను కనుక ఆ పాట పాడుకుని ఆ లాస్ట్ నోట్ పట్టుకుంటే షడ్జమం దొరికేస్తుంది మీకు. హలో వినిపిస్తుందండి వాయిస్? మీ వాయిస్ వినిపిస్తుందండి. కానీ ఇక్కడ ఇదేంది ఒక్క నిమిషం వీడియో మంచిది అంటే ఇక్కడ పిక్చర్ మిస్ అయింది. అవునండి ఎలాగూ లోపల మనం మార్చుకోవచ్చు. అవునండి మ్యూట్ చేశారు మీరు. వినిపిస్తుంది 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 కదా. ఇదిగో ఇప్పుడు వచ్చేటట్టుగా ఉంది చూద్దాం ఏదో ఏదో చేయాలి. పాప అందరూ ఆన్లైన్ లోకి వచ్చి రిపేర్ చేస్తారు. వీరబాబు గారిని పాప ఆయన కూడా ఒక్క నిమిషం అండి నేను అలానే ఈ లోపు అర్థమైందా నేను చెప్పింది అని ఒకసారి మన వాళ్ళని చేస్తే వచ్చేస్తాం. ఇప్పటి వరకు నేను చెప్పింది అర్థమైందా అని ఒకసారి ఎవరెవరికి అర్థమైందో చేతులెత్తి చూపించండి. అమ్మాజీకి అర్థమైందట, శాంతికి, అజితాకి అర్థమైంది, నీరజ్కి అర్థమైంది, ఆశీర్వాదం గారికి అర్థమైంది, రాజేష్ గారు, కేరళ్ కి అర్థమైంది, కవిత గారికి అర్థమైంది, అందరికి అర్థమైందండి. ఆ రవి బాబు గారు పిల్లలకి ఫ్యామిలీకి అర్థమైంది, అక్షయ్ గారికి అర్థమైంది. అంటే మరి అరటిపండు విరిచిపెట్టినట్టు అవునండి. అవును అంటే తిని అలాగా కనిపిస్తున్నానండి మీకు వయస్సు అండి. అవునండి ఇది ర్యామ్ కెపాసిటీ తక్కువ ఉందని చెప్పారు ఆయన. అవునండి అవును దానివల్ల కొంచెం లోడ్ వచ్చిందా. ఇందాక యూకే క్లాస్ లో కూడా అలాగే అయ్యిందండి, హ్యాంగ్ అయిందా యూకే క్లాస్ లో? లేదండి అవలేదు. ఓకే అందుకే నేను అందరూ బాగానే వచ్చారు కదండి ఈవేళ 12-15 మంది వచ్చే 15 ఫ్యామిలీస్ వచ్చాయి సార్. అదే ఈవేళ కొంతమంది పాపం మెసేజ్ కూడా పెట్టారు. ఓకే అంటే ఈ ఇంటర్నెట్ ప్రాబ్లం ఏదో వచ్చిందండి. అవునండి వ్యవహారం మళ్ళీ రిపీట్ చేయలేను సార్. ఇప్పుడు 27 మంది వచ్చి ఉన్నారండి. ఇప్పుడు కనిపిస్తున్నానండి నేను. ఇప్పుడు కనిపిస్తున్నా సార్. ఓకే ఓకే అండి. నేను ఇందాక చెప్పింది యూకే, యూకేలో 15 ఫ్యామిలీస్ వచ్చారు.
ఇక్కడ మాత్రం ఈ రోజు 27 ఫ్యామిలీస్ వచ్చారు. బాగా వచ్చారు, ఇందాక కనిపించారు 30 వరకు కనిపించారు మధ్యలో. కానీ అందరూ వీడియోలు ఓపెన్ చేస్తే బాగుంటుంది. కొంతమంది ఫోటోలు పెట్ట, అంటే ఫోటోస్ ఎందుకు వస్తున్నాయండి? ఎలా, దేని వల్ల టెక్నికల్? అది ఇదా, అంటే నేమ్ వచ్చినా పర్వాలేదు కానీ ఫోటో వచ్చింది అనుకోండి నిర్జీవంగా ఉంటది. అది ఓకే కదా, ఒక నేమ్ కనిపిస్తే పర్వాలేదు. అది అదండి అర్థమైందా? షడ్జిమం పట్టుకోవాలి అంటే పాట పాడుకున్న తర్వాత ల్యాండింగ్ నోట్, లాస్ట్ ల్యాండింగ్ నోట్ షడ్జిమం. ఇంకా అక్కడ నుండి మనం స్వరాలు స్థానాలు పట్టుకోవచ్చు. దేవుడే నాకాశ రంగమైన దుర్గము సారేగా, అంటే స్థానం పట్టుకో. ఎప్పుడైతే షడ్జిమం దొరికేసిందో, రూట్ నోట్ దొరికిందో, ఈజీ టు గ్రాస్ప్ లెవెల్స్ ఆఫ్ స్వరాస, స్థానాలని పట్టడం ఈజీ. అందుకే ఇందాక చెప్పిన అది ఈ రేంజెస్ తెలియజేస్తాయి. మూడు ఈ రెండు పాయింట్లు, ఒకటే బార్ కౌంట్. బార్ కౌంట్ లో ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ 8, 16, 32 అలా ఉంటాయి. కనుక ఏదన్నా సాంగ్ 7 లో అండ్ అయితే 8 వరకు సస్టైన్ అవుతుంది ఆ నోట్. ఆ సస్టైన్ అయిన ఆ బార్ లో కష్టంలో కష్టాలు కూడా ఉంది. అది సేమ్ ఈ రెస్ట్, ఈ బార్, ఈ సస్టైన్ నోట్స్, ఇవన్నీ అన్ని చోట్ల మామూలే. సేమ్ 8 బార్స్ అంతే, 8, 16 అంతే అలాగే ఉంటుంది అన్ని చోట్ల. అన్ని అన్ని మ్యూజిక్ సిస్టమ్స్ లో కూడా అంతే, అలా ఉండాలి. మ్యాథమెటిక్స్ ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఒకటి బార్ కౌంట్, అంటే కామా ఎందుకు వేస్తాం, తర్వాత ఇది కామా అక్కడ ఇక్కడ ఒకటి, ఒక అక్షరం కాలం రెండు అక్షరం. కనుక ఎన్న ఎంత గ్యాప్ వస్తే ఆ లెక్క, అది 8 అక్షరాల్లో ఆరే వచ్చాయంటే మిగతా రెండు అక్కడ వెయ్యాలి, మెన్షన్ చేయాలి. ఇవి రెండు ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఈవేళ ఆ పాటకి వెళ్దాం సార్. సార్ ఓకే అండి. దేవుడే నాకు ఆశ్రయము పాటకి రైట్ త్వరలు రాసుకోండి. ఇది చతురస్రంలోకి వచ్చాం. అయితే అది వెనక ఉందండి ముందు సార్? అది ఎక్కడ ఉందండి ఆ పాట? అది లాస్ట్ లో ఉందా? దేవుడే నాకు, అవును చదివండి ఇక్కడ. ఏం సార్? మహర్షి గారు మహర్షి గారు కట్ అయింది మండి. లెట్స్ వెయిట్ ఫర్ హిమ్. అందాక ఇది చూపిస్తాను. సార్ ఇంటర్నెట్ కట్ అవుతుందండి మధ్యలో. అవునండి, అది అది ప్రాబ్లం ఇంటర్నెట్. అవునండి, సాంగ్ ఫ్రేమ్ తీస్తారండి. ఎస్ అండి, ఇవ్వండి. గప్ప కవిత రెడీ ఉంది. ఇదే ఇదే అండి. ఇది కాదండి, ఇది కాదు. ఏ ఏ పాట అండి? ఓకే, చూస్తాను చూస్తాను ఒకసారి. యెహోవా నామము కదా. అవునండి, ఎన్నో ఫ్రేమ్ ఉండొచ్చు అండి. ఇదండి ఇవ్వండి.
ఇదేనండి. కొంచెం ముందుకెళ్ళండి, ఎందుకంటే మళ్ళీ వెనక్కి వచ్చింది ఒకసారి వెనక్కి వెళ్తుంది. వెనక్కి నెక్స్ట్ ఇదండి. ఇది ఎన్నో ఫ్రేమ్? ముప్పై ఐదో ఫ్రేమ్ అండి ఇది. 35 34 వెళ్ళండి, 34 వెళ్ళండి. ఇదిగోండి ఇది, ఇది ఇది ఒకసారి చూడండి. ఏమన్నా నీ డాట్ సైడ్కి వెళ్ళిపోయింది, అది ఏమన్నా లాగా చేస్తా అండి. ఇదిగోండి నీ కిందకి తీసుకురండి కొంచెం. ఇదిగోండి, ఓకే అండి. అది B3 అంతే. అలాగే ఇది కూడా, ఇక్కడ కూడా లాస్ట్ కదండి. కవిత ఉందండి, కవితను పాడమా? గప మగరి సని సరి గప మగరి ప మగరి గ మగ గరి యెహోవా నామమును లాలించునికి శంకరాభరణం చతురస్రంలో ఉంది. గ ప మగరి సని గ గ మరి గ గ ప మగరి గ మగరి నిస గ ప మగరి సరి సగ గ గ మరి గ గ ప మగరి గ మగరి నిస. రాసుకున్నారా? స్క్రీన్ షాట్ తీసుకోండి అందరు కూడా, స్క్రీన్ షాట్ తీసుకోండి. గ ప మగరి సని స గ గ గ మరి గ గ ప మగరి రి గ మగరి పల్లం అనుపల్లం. ఇదేంటి సార్ ఇది ఈ ఫ్రేమ్ లో ఉంది? ఈ సాగ్ మీదకి రావాలండి, అవి ఆ చుక్కలు పైన ఉన్నాయి సరే. అవునండి, అవి అవి కొంచెం ఈ రెండు సార్ మీదకి రావాలి. చూస్తా అండి, ట్రై చేస్తా. రాసుకుంటున్నారా? కవిత పాడు ఎక్కదురా అది. ఇది ఒకటి శంకరాభరణానికి రాసుకున్నారండి. చూడండి సార్ ఇది అంతేనండి. గపాల దశ సని వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. అన్ని సార్ అంతే. తప మగ మరి గ ఇందులో గపాద సని సదా పప దశ సని పదని సా పమ్మ నేను అలా కంపోజ్ చేశాను.
మీరు విందురుగా నేను నేను చేసిన పాట రండి ఒకసారి పల్లవికి ఒకసారి ఇది వ్యాల్ దగ్గర రండి రాసుకున్నారా అన్ని స్వరాలే ఇక్కడ స్వరాల మయం అంటే ఏ ఆంధ్ర క్రైస్తవ కీర్తన తీసుకున్నా రాగం శంకరాభరణం మళ్ళీ ఇంకా రాగాలకి మారిపోతాం తర్వాత ఇది చతురస్రంలో ఉంది ఇది నడక చూడండి మహానుభావులు ఇది శంకరాభరణానికి అల్టిమేట్ గా పాడేయచ్చు ఈ పాటని మీ 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 టాలెంట్ చూపించాలంటే నేను ఊరికే స్వరం చెప్పాను ఇక్కడ గరి సని సాగరి స్వరం గప మగరి రిగ మగరి దిశ గప దశని తర్వాత ధని సద పప దశని ధని సా ప మగ మరి గ ముక్తాయి పంటది ముక్తాయింపులు అంటారండి అంటే తబలా దోలకలు ఇవన్నీ లైవ్ లైవ్ ఇస్తాయి రిధం అది పాటలోనే చూపించేశాడు ఆయన తప్ప చూసారా అది కంపోజిషన్ అంటే అది జార్చుకుంటూ పాడొచ్చు దీన్ని అదే అంటున్నాం కదా కొన్ని రాగాలు ఇందాక మన బిలియ గారు పాడిన ఇలాంటి కొన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తొక్కెత్తాను ఇంకా అవి శాస్త్రబద్ధంగా నువ్వు పాడుకుంటే దాన్ని అల్టిమేట్ గా తీసుకెళ్తుంది అందులో ఇది ఒకటి గప దశని ధని సదా పప దశని పదని సప మగమరి గప గప మగరి సని సగ గమరి గప మగరి చూసారా అంటే ఎక్కువ నా చాలా మన ఇదేంటంటే ఈ భావాన్ని అర్థం చేసుకోలేక మన కొరియోగ్రఫీ చూశాను నేను లాలించనని చేశాడు లాలించను అంటే ఇక్కడ విన్నాడని అర్థం ఈ లాలన కాదు అంటే యాక్చువల్గా పొరపాటు చేస్తారు యెహోవా నా మొరలు ఆలించను 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 ఆలకించను ఆలించను ఆలకించను ఆలకము లాలించను అన్నది అనుకుని ఆయన మరి ఎవరో తెలియదు ఇలాగా డాన్స్ లో చూపించు అయ్యో ఇది ఇంతకంటే అన్యాయం కూడా ఉండదు భావం పదాలు విరుపులు ఆ పదాలు విరుచుకునే అన్న మరి ఆయన మరి పైన చనిపోయి ఉన్నారు ఆయన ఆయన సార్ సురేఖ ఇజ్రాయల్ గారు ఒకసారి పల్లవి ట్రై చేస్తారట ఓకే అమ్మా ట్రై చేస్తారా రైట్ అమ్మా ట్రై చేయండి గప మగరి సని సగ గ మరి గ గప మగరి రిగ మగరి ని స వెరీ గుడ్ అంటే అంతవరకు ప్రాక్టీస్ చేశా సార్ ఓకే రండి రైట్ రైట్ అంటే కంటిన్యూ చేయమంటారా సార్ కంటిన్యూ చేయనా బాగా కంటిన్యూ చేయనా చేయమ్మ కంటిన్యూ చేసి దప దప సని దని అవునమ్మా ప్రాక్టీస్ చేయండి అమ్మా ఇంకా ప్రాక్టీస్ వినండి నేను పాడింది ఇంకా విని ప్రాక్టీస్ చేయండి స్వరాలు రాసుకుని జాగ్రత్తగా ఇంకా ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే ఆ స్వరాలు నలగాలి తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరు నోట్స్ చూడకూడదు నేను నోట్స్ చూడను నేను ఇక్కడ ఏదో శృతికి పెట్టుకుంటాను అలాగా అంటే నేను అంటే మీరు నేను ఏదో ప్రాక్టీస్ చేసి వచ్చానని మీరు అనుకుంటారు కానీ మీరు కూడా ఒక్కసారి స్వరాలు రాసుకున్న తర్వాత పుస్తకాలు చూడకూడదు
లిరిక్స్ ఎంత జ్ఞాపం పెట్టుకుంటారో స్వరం కూడా అంత జ్ఞాపం పెట్టుకోవాలి. మీరు మాటకి పుస్తకం చూస్తుంటే మీ ఎక్స్ప్రెషన్ నాకు తెలియదు. కేరల్ జ్ఞాపక శక్తి అంటే అంత మెమరీ ఉండాలి అందరికి. ఒకసారి చెప్పగానే పుస్తకాలు వేసుకా ఇవన్నీ ఉండవు పనిచేయ. ఇప్పుడు చూడండి గప్ప మగరిసని ఉన్నా అంటున్నాను అంటే జ్ఞాపక శక్తి పెరిగిపోతా ఉంటది ఈ స్వరాల మీద. మీ ఇది కాదు చెప్తున్నారు కదా 30 రాగాలు 30 రోగాలు పుస్తకం రాశాను నేను మీకు ఇస్తాను. అందరూ ఏ రోగం ఉన్నా ఆ రాగం పాడుకోండి అన్ని ఎగిరిపోతా. గప్ప మగరిసని సాగా అది ఎత్తుగడ అంటుంది సాగా అని పాడకూడదు. గప్ప మగరిసని జాచారు చూసారా జారుడు గప్పమ్మ గప్ప మగరిసని అలా అంటారు కూడా గరిసని విని వినిపించినట్టుగా స్వరాలు అంటారు. గప్ప మగరిసని గమరి గప్ప మగరి గమ గరి గప్ప దసని గప్ప దసని అందించరు అది చూడండి చూడండి సార్ తని సదాప దసని పదని సాపరి గ గప్ప అదండి నడక. ఆ సాంగ్ లో ఉన్న ఆ టెంపో ఆ నడక నా మొరలు లాలించలేదు నా మొరలు ఆలించాడు ఆయన ఆయన అని ఒక టెంపో పాడాడు ఆయన చతురస్రం ఆలితాళం అంటే 8 అక్షరాలు 4 8 అలా పెట్టుకోవచ్చు కానీ చక్కగా చతురస్రానికి సరిపోతుంది ఈ రిధం అని చెప్పి గప్ప అమ్మ 4 అక్షరాలు గరిసని 4 అక్షరాలు అర్థమైన చేతులు వస్తండి. సో దీన్ని ఎంత మీ గొంతు చక్కని గాత్రం ఇచ్చాడు కాబట్టి దేవుడు ఎంత అందంగానా దాన్ని పాడుకోవచ్చు చాలా చక్కగా పాడచ్చు. యెహోవా నామమును లాలించినన్నది చాలా చక్కగా పాడుకోవచ్చు సార్. మరి ఒక సజెషన్ అండి మన పిల్లలకి మాస్టర్ గారు ఒక సజెషన్ ఏంటంటే ఆ లా వదిలేసి యెహోవా నా మొర ఆలించను అని పాడితే బాగుంటుందో. యెహో చూడండి మొర లా బదులు అంటే యెహోవా నా మొర మొర ఆలించను ఆలించను అనొచ్చు కానీ ఇక్కడ బహువచనం కదా మొరలు ఆలించను ఉకారం ప్లస్ ఆకారం లా మొరలు ఆలించను చేశారు ఆయన రాంగ్ అంటే ఆయన చేసిన దానిలో తప్పు లేదండి. అవును మనం మనం ఆ భావాన్ని అర్థం చేసుకున్న తప్పు ఉంది తప్పు. ఇప్పుడు చూడండి ఫ్లో లో యెహోవన మొరలాలి మొరలాలి అలా రావాలి పదం మొరలాలి అంటే మళ్ళీ తేడా వస్తుంది సంగతిని మొరలాలి అలా రావాలి అది అవునండి అప్పుడు తేడా రాదు కదా. వాళ్ళు గ్రాంధికంగా రాశారు వాళ్ళు గ్రామ్యం కాదు గ్రాంధికంగా రాసిన దానికి మనం జాగ్రత్తగా నేర్చుకుని పాడుకోవాలి కానీ మన సర్దుబాటుకి ఆ గ్రంథాన్ని పెడితే పడిచేయలేదు కదా. అవునవును మీరు ఏదో పాడలేరని ఆలించేనా నేను చెప్పలేదు తప్పదు. మొరలు మొరలు ఆలించాడు ఆయన ఒక మొర కాదు మొరలే అది మొర పెట్టుకుంటా ఉంటాం మొరలు అది ఆ మొర అన్నది కూడా మ్యూజికల్ గా ఉంది చూడండి అదేమి పదాలు మ్యూజికల్ గా వాడారు మీకు అడ్డు తగలవు చాలా మ్యూజికల్ గా ఉంటాయి అవన్నీ జాగ్రత్తగా అది చాలా ఎంత టైం 10:05
అదే ఇది. సో ఇది మీ వేళ చెప్పింది బార్ కౌంట్ ఒకటి, ఈ కామాలు అవధ ఒకటి. నెక్స్ట్ ఆ ఫ్రేజెస్ పర్ఫెక్ట్ గా రావాలి. ఎందుకు అక్కడ స్ట్రెస్ చేస్తున్నానంటే అది బ్యూటిఫుల్ ఫ్రేజ్ పనీరి అన్నది, చాలా అందం తీసుకొస్తుంది ఒక్కోసారి. అందుకే నేను కూడా వాడుతూ ఉంటాను ఆ పాట మాది ఎండింగ్. ఇది ఇవి ఈవేళ మీకు చెప్పినవి గుర్తుపెట్టుకుని ఆ ఫ్రేజ్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఇది మీ ఎక్సర్సైజ్ ఎలా పాడతారో చూస్తాం. ఏమంటారు సార్ బిలియ గారు? ట్రై చేస్తా సార్. బిలియ గారు మాట్లాడండి. రేపు చేస్తాను సార్, ట్రై చేస్తాను. చాలా బ్యూటిఫుల్, అసలు ఇంత బ్యూటిఫుల్ నేను ఎప్పుడు చూడలేదు. ఆ పాత పాటల్లో ఉన్న బ్యూటీ ఈ రోజు చూసాను నేను. చాలా చాలా బ్యూటిఫుల్, వండర్ఫుల్. నేను ఈ రోజు క్లాస్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. చాలా స్వీట్ గా ఉంది ఈ రోజు. యాక్చువల్ గా నాకు 11:30-12 అయిపోవడం వలన నేను రాలేకపోతున్నాను, కానీ ఈ రోజు ఖచ్చితంగా, అంటే రాలేకపోవడం ఏం కాదు, దియాన్ పడుకోబెట్టి నేను అలాగ నిద్రలోకి వెళ్ళిపోతున్నాను. మరుసటి 3:00 లేక్స్ అయ్యో మిస్ అయ్యానని బాధపడుతున్నాను నిన్న మొన్న అలాగే. ఈ రోజు వచ్చిన ఐఎమ్ సో బ్లెస్డ్. యాక్చువల్ గా నా గురించి ఎవరికి తెలియదు, నేను పుట్టింది పెరిగింది క్రిస్టఫర్ అన్న మహర్షి గారి ప్లేస్ లో. ఆయన ఆయన పాటలతోనే పెరిగాను నేను. ఆ పాటలలో ఆయన రాసిన పాటల్లో మాధుర్యంతోనే పెరిగాను నేను. అవి పాడుకుంటూనే కన్నీళ్లు, అవి పాడుకుంటేనే ఆనందం. ఈ చెప్పాలని ఎప్పటి నుంచో వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను, మీ అందరికి తెలియకపోవచ్చు. నేను ఐఎమ్ సారీ టు వేస్ట్ యువర్ టైం, బట్ ఐ రియలీ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై ఐ రియలీ వాంట్ ఈ పాస్టర్ గారు, షాలేం గారు ఎవరో గానీ హీఈస్ రియలీ పవర్ఫుల్ మ్యాన్. ఈ ప్లాట్ఫామ్ ని ఇలా ఏర్పాటు చేసి ఇంత గొప్ప వ్యక్తిని పట్టుకొని నిజంగా పుట్టినప్పటి నుంచి నేను ఆయన పాటలు పాడుతున్నానండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికి నేను చెప్తున్నాను, నాకు ఇంకా వేరే పాటలు ఏమి ఇష్టం ఉండదు. మమ్మీ చెప్తారు ఈ పాట క్రిస్టఫర్ అన్న ఫస్ట్ టైం రాసిన పాట అని. మొన్న ఆ పాట నేను చిన్న వచనం పాడారు, అన్ని ప్రాలే వచ్చినాయి అని చెప్పారు మమ్మీ, చెప్పింది మమ్మీ పాటలో. అది ప్రభు యేసుని ఆలయము ప్రతి వారి హృదయము. అది అసలు సింపుల్ వర్డ్స్, ఎలా రాశారో మరి అన్న క్రిస్టఫర్ అన్న ఎలా రాసి ఆ ఏజ్ లో ఫస్ట్ టైం రాసిన పాట ప్రభు యేసుని ఆలయము ప్రతి వారి హృదయము. అది చిన్న అది మనం అనుకుంటూనే ఉంటాం కానీ ఆ పాటలో ఆ వర్డ్ మీరు మళ్ళీ ఒకసారి అనుకుంటే మీ అందరికీ ప్రభు యేసుని ఆలయము ప్రతి వారి హృదయము. ఆ పాట ఒకసారి మీరు ఎప్పుడన్నా పాడాలన్నా వీళ్ళందరూ. ఎందుకంటే అది నా ఫస్ట్ చిన్నప్పుడు కంపోజిషన్ కదమ్మా, మీరు అప్పుడు పుట్టలేదు. మమ్మీ ప్రతి పాట మీరు రాసిన ప్రతి పాట చెప్తా ఉంటారు. నా కూతురు మీ పాటలతోనే పెరిగింది, అది వేరే పాటలు ఏం పాడి పడుకోబెట్టలేదు. మా చెల్లి ఈ పాట మీ పాటలతోనే పడుకోబెడతాది పిల్లల్ని. అంటే ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ హౌ వీఆర్ బ్లెస్డ్ బై యువర్ ప్రెజెన్స్. ఇప్పుడు మేమే ఎప్పుడు నేను చాలా బ్లెస్డ్ అనుకుంటాను మీ పాటలు వింటాను కాబట్టి, కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ వింటున్నారంటే అసలు ఇది ఇప్పుడు ఇదంతా ఏబిసిడిలో కొద్దిగా కూడా మనం ఏమీ నేర్చుకోవట్లేదు. ఎందుకంటే అన్న దగ్గర చాలా ఉంది, అదంతా మనం నేర్చుకుంటే అసలు ఆ పాటలు ఆ స్వీట్నెస్ ఆ మాధుర్యం అది స్వీ ఆ హనీ అనే వర్డ్ కూడా ఇట్స్ అ వెరీ స్మాల్ వర్డ్. థ్యాంక్ యూ సో మచ్.
ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ థాంక్యూ నాన్న గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ అందరూ చప్పట్లు కూడా అద్భుతంగా మాట్లాడారు థాంక్యూ సో మచ్ అండి ప్రైజ్ మాస్టర్ అయితే అది మాకు చాలా ఇది అంటే చిన్నప్పటి నుండి మరి ఈ పాట కన్నబాబు జ్ఞాపకం చేసింది నేను 10th క్లాస్ లో ట్యూన్ చేసింది అది కొత్త చర్చ ఒకటి స్టార్ట్ చేశారు అక్కడ మా ఊర్లో రామచంద్రపురం చిన్నవాడిని అప్పటికే నాకు అప్పటికే గిటార్ వచ్చేసింది పాడేస్తున్నాను ప్రభు యేసు నీ ఆలయము ప్రతి వారి హృదయము అది ప్రభుకే నిలయము అపవిత్ర పరచకుము ప్రణుకుంచు ప్రభు నామమును ప్రకటించు ప్రభు వాక్యమును ప్రార్థన చేయుము ప్రభు ఆలయ మందు ప్రభు యేసు నీ ఆలయము ప్రతి వారి హృదయము ప్రస్తుతించు ప్రభు రూపమును ప్రవచించు ప్రభు క్రియలను ప్రశంసించు ప్రభు ఆలయ మందు ప్రభు యేసు నీ ఆలయము ప్రతి వారి హృదయము అది ప్రభుకే నిలయము అపవిత్ర పరచకు ఒకసారి అండి అన్మ్యూట్ అయిపోయింది ఓకే సార్ రైట్ సార్ అదే అంటే అన్ని మ్యూట్ ఒకసారి మ్యూట్ మీది కూడా మ్యూట్ అయిపోయింది అలాగా మరి ఆ వయసులో ఆ వయసు నుండే దేవుడు మరి కొన్ని నేను చేసిన చాలా పాటలు పిల్లి పాటలు చనిపోతే పాట చనిపోయినా అక్కడ పాడ ఒక పాట నేను పాడాలి రాసి పాడాలి అది అది ఒక ఆచారం అయిపోయింది మా ఊళ్ళో కొన్ని చోట్ల ఆయన తర్వాత పుట్టినరోజుకి పాట ఇక పండగలకి క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి వీళ్ళందరూ ఇక ప్రాక్టీస్ దగ్గర అలా ఉండేవారు వీళ్ళందరూ చిన్నప్పుడు మీరు నేను పాట పాడి వాళ్ళకి నేర్పిస్తుంటే అలాగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయి ఇది ఇలాగా దేవుడు మరి తీర్చిదిద్ది మధ్యలో ఎవరికి దొరకకుండా ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయాను చాలాసార్లు కానీ అక్కడ కూడా దేవుడు వదలన అక్కడ మంచి మంచి పాటలు చేసి అవి రిలీజ్ చేయడం ఆల్బమ్స్ గా రిలీజ్ చేయడం అవి అందరు మా పిల్లలు అందరి దగ్గర ఉండడం అన్ని దేశాల్లోనూ మార్నింగ్ వాళ్ళు చెప్తారండి నాకు ఎంత ఆనందం అంటే ఉదయం వచ్చి నా పాటలు వేసుకుంటాం కన్నబాబు ఎప్పుడు చెప్తారు మనం ఈ పాటలు వేసుకుంటాం పొద్దున్నే లేచి ఇంకా నాకు ఒక విధంగా చాలా సంతృప్తి ఉంది కానీ సబ్జెక్ట్ ఇంకా నేర్పలేకపోయాను అందరికి ఇది మీరు నేర్చుకున్నది ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పింది జస్ట్ 2% 5% కూడా కాదు ఇప్పుడు మీరు మీ నేను చెప్తున్నది కనుక మరి ఎవరు నేర్చుకుని 98% ఉంది ఇంకా మీరు నేర్చుకోవాల్సింది కనుక మరి దేవుడి అవకాశం ఇచ్చాడు ఈ లాక్డౌన్ దీని తర్వాత మనం మన ప్లాన్ చేసుకుని మళ్ళీ ఎవరికి వాళ్ళు బిజీ అయిపోవడం ఎవరి పనులు వాళ్ళు ఉంటారు తీరుబడిగా ఇప్పుడు ఇంట్లో ఉన్నారు కాబట్టి కొంతమందిని మనం చూస్తాం ప్రార్థన చేయండి ఈ నెక్స్ట్ జనరేషన్ అంతా ఈ స్వరాలు నేను ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పట్టుకున్నానంటే శాస్త్రం అంతా అక్కడే ఉంది ఎక్కడికో పరుగులు మన వాళ్ళు ఆ స్వరం రాయలేదు అక్కడ అది ఒక్కటే చేశారు ఆ స్వరం ఇప్పుడు ఇంగ్లీష్ సాంగ్ తీసుకుంటే మన షీట్ మ్యూజిక్ అని ఉంటుంది
చక్కగా చూసి షీట్ మ్యూజిక్ తెలిసిన వాడు పాడుతూ ఉంటాడు. అలాగే ఇక్కడ స్వరాలు ఇవ్వక చాలా తేడాలు వచ్చేసి ఆ స్వరాలు ఇప్పుడు నేను అది వెస్టర్న్ లో కూడా రాస్తున్నాను, మీకు పెట్టాను కదా, చూసారు కదా, ఆ యాప్ దొరికింది నాకు, ఆ వెస్టర్న్ నోట్స్ కూడా చేసేస్తున్నాను రెండు ఇంటర్నేషనల్. ఎందుకంటే మొన్న నేను December 2nd క్రిస్మస్ కాన్సర్ట్ చేశాను కళాభారతిలో, అనుకోని విధంగా ఎరికా అని షీఈస్ ఫ్రమ్ యుఎస్ యుఎస్ నుండి వచ్చిన హార్ప్ హార్ప్ తీసుకొచ్చి ఆ హార్ప్ తీసుకొస్తే ఆవిడ రిక్వెస్ట్ చేస్తే మా ప్రోగ్రామ్ లో ఆవిడ హార్ప్ ప్లే చేసింది. మీకు ఆ వీడియో పెడతా, అందా ఉంది యూట్యూబ్ లో ఉంటుంది. ఆవిడకి పెట్టాను ఇప్పుడు, రేపు జాయిన్ అవుతానుంటుంది ఆవిడ. ఏమి ఏ సాంగ్ పెట్టాను తెలుసా, దేవుడి వెస్టర్న్ నోట్స్ పెట్టి పంపాను. ఆవిడ హార్ప్ మీద ప్రాక్టీస్ చేసి మన ముందుకు వచ్చి వాయిస్తుంది అంతే. కనుక ఇంగ్లీష్ సాంగ్స్ ఎలాగైతే మనం ఆ నోట్స్ చూసి ప్లే చేస్తున్నామో, మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కూడా ఆ నోట్స్ ఆ వెస్టర్న్ నోట్స్ చూసి ఆవిడ ప్లే చేస్తాం. అంటే అవి ఇంకా ఇంటర్నేషనల్ అవుతాయి. ఇది నా ఆశ, మీ కోఆపరేషన్. ఓకే సార్, మరి ఇవాళకి ఇదే. ఓకే మరి చూద్దాం. అయితే కన్నబాబు గారు, కన్నబాబు గారు ప్రార్థన చేస్తే బాగుంటుంది. కన్నబాబు గారు ప్రార్థన చేస్తే. అత్యంత పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి యేసయ్య, ఈ రాత్రికాల సమయంలో ప్రభు యేసయ్య, ఈ విధమైన ప్రభు, ఈ అందమైన ప్రభు యేసయ్య, మధురమైన ప్రభు యేసయ్య ప్లాట్ఫామ్ ప్రభు, మేమందరం ప్రభు కరోనా వైరస్ లో లాక్డౌన్ అయి ఉండగా కూడా ప్రభు యేసయ్య మాకు ఈ అవకాశం ఇచ్చారు, మీకు వేలాది వందనాలు తండ్రి యేసయ్య. పాస్టర్ గారు అయినటువంటి ప్రభు యేసయ్య, షాలేం గారిని ప్రభు ఆయుతపరిచి, క్రిస్టఫర్ అన్న ప్రభు యేసయ్య, యేసయ్య ఇలా ప్రభు యేసయ్య ఏర్పాటు చేసి ఇలా నేర్పించడానికి ప్రభు వారికి ఇచ్చిన శక్తిని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఆలోచనను బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి. ఈ రోజు క్లాస్ చాలా చాలా మంచిగా అనిపించింది ప్రభు యేసయ్య. ఈ క్లాస్ లో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి యేసయ్య. ప్రతి ఒక్కరం కూడా ప్రభు యేసయ్య ఈ సంగీతంలో ఉన్న మెలకువలు ప్రభు యేసయ్య, కళలు ఇవన్నీ మేము తెలుసుకుని ఇంకనూ ప్రభు యేసయ్య మాధుర్యంగా పాడడానికి సహాయం చేయండి ప్రభు యేసయ్య. ముఖ్యంగా అన్నని ప్రభు, పాస్టర్ గారిని ప్రభు, ఇందులో ప్రభు యేసయ్య ఈ టెక్నికల్ గా ఎవరెవరైతే ప్రభు యేసయ్య దీనికి సహాయపడుతున్నారు వారందరినీ ప్రభు బలపరచండి తండ్రి. వారికి కావాల్సిన సహాయం అందించండి ప్రభు యేసయ్య. రేపు కావాల్సిన ప్రభు యేసయ్య మీటింగ్స్ అన్నిట్లోని ప్రభు, రేపు జరిగే ప్రభు ఈ మరలా ప్రభు ఈ జూమ్ మీటింగ్ లో ప్రభు, అలాగే ప్రభు సండే స్కూల్ ప్రభు యేసయ్య, వాక్య పరిచర్య వీటన్నిట్లో మీరుండి నడిపించమని ఈ రోజు అంతట్లో ప్రభు మీరు ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానాలు ఇక్కడ వచ్చిన మనందరికి, మన కుటుంబాలకు, మన ప్రత్యేక మహర్షి గారికి వారి కుటుంబానికి తోడండి, ఆరోగ్యం ఆశీర్వాదం మనకు ఇచ్చి నడిపించను గాక. ఆమేన్. గుడ్ నైట్ సార్, థ్యాంక్ యూ. గుడ్ నైట్ అండి, థ్యాంక్ యూ. ఎస్ అండి, ప్రైజ్ లార్డ్. రోజుకు ఒక కొత్త సబ్జెక్ట్, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ అమ్మా, బై అన్న, బై బై. మహర్షి గారు, అయితే ఇప్పుడు రెండర్ చేసి వెంటనే ఎక్కించేస్తాను, యూట్యూబ్ లోకి పంపించేస్తాను. మీరు పంపించండి, ఇంకా నేను వెయిట్ చేయను, లేట్ అవుతుంది కదా. ఓకే.